ఏపీలోని మొదటిసారిగా పూర్తి హాస్పిటల్లో మాత్రమే నమస్తే నమస్తే అమ్మా సురక్షితంగా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ రాశి వారికి కలిసి వచ్చే అంశాలు అంటారు కన్యా రాశి వారికి మూడు నాలుగు విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రాపర్టీస్ అవి కొనుంటారు అయితే ముఖ్యంగా ప్రాపర్టీస్ తీసుకున్నప్పుడు అందులో కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కోర్టు కేసులు ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే తల్లిగారికి అనారోగ్యము లేదా తల్లిగారితోటి సత్సంబంధాలు లేకపోవటం తల్లిగారి ఆస్తి తగాదాలు ఉండటం అంటే తల్లి వైపు నుంచి వచ్చే ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి కొంచెం తగాదాలు ఉండటం తర్వాత మెయిన్గా ఆరోగ్యం ఒకటి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి వెహికల్స్ నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవటం ఇలాంటివి చాలా చాలా ముఖ్యంగా ఈ గురుమార్పు నుంచి తీసుకోవాలి ఇది మనకి ఆల్మోస్ట్ అక్టోబర్ వరకు ఉంటుంది కాబట్టి ఏంటి అని అంటే ఈ చేంజెస్ కనపడుతున్నాయి అలాగే ఇందాక నేను చెప్పినవన్నీ కూడా మేనిఫెస్ట్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి అయితే ఒకటి కన్యా రాశి వారికి వారి వ్యక్తిగత జాతకంలో గనక బాగుంటే భయపడాల్సిన అవసరం అస్సలు లేదు అదే రాశి ఫలితాలు గనక మనం చూసుకుంటూ ఉంటే కొంత ఇక్కడ వీళ్ళు మనోధైర్యాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎంతో ధైర్యవంతులుగా ఎంతో చక్కగా ఉన్న వాళ్ళు కూడా ఎక్కడో అక్కడ కొంచెం ఇదేంటి ఇంత కష్టపడుతున్నాం ఇంత శ్రమ పడుతున్నాం మనకి ఇంత రిజల్ట్ రావట్లేదేంటి అనే ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది మెయిన్గా ఇంకొక విషయం చెప్పాల్సింది ఏమిటి అని అంటే భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి అయితే ఇక్కడ ఇబ్బందులు అనేక రకాలుగా ఉంటాయి విడిపోతారని నేను చెప్పట్లేదు కానీ జరిగే విషయాలు అండర్స్టాండ్ కనుక చేసుకోకపోతే డెఫినెట్గా అవి ప్రాబ్లమ్ అయితే క్రియేట్ చేస్తాయి కాబట్టి ఏంటి అని అంటే భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలే కానీ ఆరోగ్యపరమైన విషయాలే కానీ అలాగే ఆర్థికపరమైన విషయాలే కానీ ఇవన్నీ కూడా ముఖ్యంగా ప్రాపర్టీ రిలేటెడ్గా ఉండే విషయాలే కానీ ఇవి కొంచెం వీళ్ళని తికమక్కకైతే గురి చేస్తాయని చెప్తున్నాను బట్ ఇక్కడ అక్టోబర్ తర్వాత నుంచి పరిస్థితిలో కొంచెం మార్పు వస్తుంది చూడమ్మా ఒకటి డ్యామేజ్ అయిపోయిన వెంటనే రిపేరింగ్ వర్క్ డెఫినెట్గా జరగదు డ్యామేజ్ అయిన తర్వాత దానికి కొంచెం పూత పూయగలం కాబట్టి ఆ పూత పూసే కార్యక్రమం గురువు గారు అక్టోబర్ తర్వాత నుంచి చేస్తారు విదేశాలకు వెళ్ళాలి ఉద్యోగ రీతి అని ప్రయత్నం చేస్తే అప్పుడు అనుకూలంగా ఉంటుంది అలాగే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేతికి రావటం కానీ కొత్త పనులు చేతికి రావటం కానీ స్థల మార్పులు ఉండటం కానీ ఇవన్నీ కూడా అక్టోబర్ నుంచి అనుకూలంగా ఉంటాయి అప్పటి వరకు ప్రయత్నం అయితే చేస్తారు బట్ పీస్ఫుల్గా హ్యాపీగా మేము వెళ్ళాలి మాకు బాగుండాలి అని గనక కోరుకుంటుంటే వీటికి మాత్రం అక్టోబర్ రావాల్సిందే కాబట్టి అక్టోబర్ తర్వాత నుంచి వచ్చే మార్పు ఏమిటి అని అంటే ఇందాక మనం వివాదం ఉంటుంది అనుకున్నాం ప్రాపర్టీ పరంగా ఉంటుంది అనుకున్నాం దానికి ఒక సొల్యూషన్ దొరికే అవకాశాలు ఉంటాయి అలాగే యాక్సిడెంట్ ప్రోన్ అనుకున్నాం కాబట్టి అలాంటివి జరగకుండా ఆగేందుకు అవకాశాలు ఉంటాయి చాలా వరకు కూడా ప్రతి దీనిలోనూ కొంచెం పాజిటివ్ చేంజెస్ అనేవి చూడొచ్చు అష్టమంలో గురువు ప్రాపర్టీని ఇస్తూ ఉంటాడు కాబట్టి ప్రాపర్టీని తీసుకోవచ్చు మనం సేవింగ్స్ వేపు ఇంట్రెస్ట్ చూపిస్తాడు కాబట్టి సేవింగ్స్ వైపు ఇంట్రెస్ట్ చూపించడం అనేది పాజిటివ్ చేంజే అలాగే సెప్టెంబర్ నుంచి వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్న వారికి అనుకూలంగా ఉంటుంది ఇక్కడ ఒకటి చెప్పాను కదా భార్యాభర్తల మధ్యన కొంచెం సమస్యలు ఉంటాయి అని ఆ సమస్యలకి సమాధానం గనక వెతుక్కుంటూ ఉంటే సెప్టెంబర్ నుంచి వీళ్ళకి బాగుంటుంది ఓకే సెప్టెంబర్ వరకు టైం ఉంది కాబట్టి ఈ గ్యాప్ లో ఏప్రిల్ నుంచి ఎప్పుడైతే ఇబ్బందులు స్టార్ట్ అవుతాయని మీరు చెప్తూ ఉన్నారు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది అంటారు మనం ఎక్కువగా దైవ దర్శనము స్తోత్ర పఠనం చెప్తూ ఉంటాం కాబట్టి దానాలు చెప్తూ ఉంటాం కాబట్టి ఏం చేస్తే బెటర్ అంటారు వీళ్ళు అపరాజిత స్తోత్రం చదవాలి అపరాజిత స్తోత్రం చదవటం వలన ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా అవి తొలగిపోతాయి రెండోది ఏమిటి అని అంటే యాక్సిడెంట్ ప్రోన్ అవుతున్నారు అన్నప్పుడు కొంతమందికి చూసారా ఒక మంచి ఎనర్జీ ఉంటుంది వాళ్ళను డ్రైవ్ చేస్తున్నప్పుడు రేస్ లాగా రేస్ బైకులలాగా వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళు జాగ్రత్త అయితే వహించాల్సిందే మనం ఎంత స్తోత్రం పఠనం చేస్తున్నా మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి అది నేను ఎప్పుడు చెప్పేది కాబట్టి అపరాజిత స్తోత్రం చదువుతూ ఉండటం శుక్రరాహువులకి ఈ రెండు గ్రహాలకి కూడా పరిహారం చేయటం బొబ్బర్లు దానం ఇవ్వటం మినుములు దానం ఇవ్వటం స్త్రీలకు ఎవరికైనా సహాయం చేయటం మంచి హెల్ప్ హెల్పింగ్ నేచర్ ఉన్నవాళ్లే కాబట్టి స్త్రీలకు ఎవరికైనా సహాయం చేయటం వీటన్నిటితో పాటు ఇక్కడ డెఫినెట్గా ధన్వంతరి హోమం చేయించుకోవటం ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు అనేవి కలుగుతున్నాయి గనక కొంచెం కంటిన్యూస్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి గనక కొంచెం బాగా ఇబ్బందులు పడతారు కాబట్టి ధన్వంతరి హోమం చేయించుకోవటం తల్లిగారి అనారోగ్యం సంబంధంగా అనుకోండి వీళ్ళ సంబంధంగా అనుకోండి ఇంకా అనేక కారణాల వలన ఇబ్బందులు పడే అవకాశాలు కనపడుతున్నాయి గనక ఈ హోమం చేయించుకోవటం వలన చాలా వరకు వీరికి అనుకూలంగా ఉంటుంది కన్యా రాశిలో ఉన్న నక్షత్రం వారికి మరి ఈ నూతన సంవత్సరం నుంచి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ప్రత్యేకించి ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి ఆర్థికమైన అనుకూలత అయితే డెఫినెట్ గా ఉంటుంది నక్షత్రం వాళ్ళకి డౌటే లేదు మనకి సంతాన కూడా చక్కటి అనుకూలత అనేది కనపడుతోంది ప్రయత్నం అనేది మాత్రం ఇంకా కొంచెం ఎక్కువగా చేయాల్సి ఉంటుంది వృత్తిపరంగా కూడా వీళ్ళకి అనుకూలత ఉంది అలాగే మానసికంగా కొంత వీళ్ళు అలజడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి అయితే ఆ అలజడిని కొంత వీళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే అన్ని విషయాలు ఈసారి నక్షత్రం కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంది కాబట్టి ఎప్పుడైతే ఆర్థికమైన అనుకూలత వైపుగా వెళ్తారో ఎప్పుడైతే సామాజిక పరంగా వృద్ధి కలుగుతుందో ఎప్పుడైతే సంతాన పరంగా బాగుందో భార్యాభర్తల మధ్యన అనుకూలంగా ఉంటుందో ఆటోమేటిక్ గా అన్ని పనులలోనూ హ్యాపీనెస్ ఉంటుంది ఒకటమ్మా అంతా బాగుంటుంది అంటే అసలు సూపర్ డూపర్ గా ఉంటుందని ఎప్పుడు అనుకోకూడదు బాగుంటుంది అని అంటే ఏంటంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా వాటిని తట్టుకొని నిలబడగలము దానికి సమయానికి మనకు ఒక ఆన్సర్ దొరుకుతుంది అది మనం గమనించుకోవాలి ఇప్పుడు హస్తానక్షత్రం వారికి ఖర్చులు ఉండవా అంటే ఉంటాయి కానీ వాళ్ళకి సమయానికి అక్కడ డబ్బులు అందుతున్నాయి ఆర్థికంగా బాగుంటుంది సంతానానికి ఏదైనా జ్వరం రాదా అంటే ఎవరుంటారు క్లైమేట్ మారితే జ్వరం రాకుండా ఉండదు అయితే వాళ్ళకి అభివృద్ధి కూడా కనపడుతుంది సో పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా ఉంటుంది బట్ పాజిటివ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకుంటున్నాం నక్షత్రం వాళ్ళు మాత్రం చాలా వరకు ఇక్కడ వినాయకుణ్ణే ఆరాధించాలి చక్కగా అష్ట వినాయకులు ఉంటారు అష్ట వినాయకుల దర్శనం చేసుకోవటం అలాగే అష్ట వినాయకులకి సంబంధించి స్తోత్రం చదవటం ఒక మంచి పగడపు వినాయకుణ్ణి దగ్గర పెట్టుకోవటం ఆ స్వామి వారికి అభిషేకం చేయించటం అష్టోత్తరం చదువుకోవటం వినాయకుడికి సంబంధించి అష్టోత్తరం చదువుకున్నా కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి వీళ్ళకి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే